కొత్తిమీరను మనం ఈజీగా ఇంట్లో పెంచుకోవచ్చు అండి చాలామంది సరిగ్గా రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు వారి కోసం ఈ వీడియో చేయడం జరిగింది ఇది చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా వస్తుంది ఎక్కువగా పెరుగుతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలో నేను అన్ని రకాలటువంటి టిప్స్ దీనికి చెప్తాను ఆ విధంగా చేస్తే మీకు గ్యారెంటీగా అన్ని కాలాల్లో కూడా మనం కొత్తిమీరని ఈజీగా పెంచుకోవచ్చు నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్స్ నా పేరు ప్రసాద్ కొత్త వాళ్ళు ఎవరంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోలు పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మొట్టమొదటిగా మనకి విత్తన సేకరణ ఈ విత్తనం మంచి విత్తనాన్ని మనం తీసుకోవాలి అంటే బాగా పచ్చిగా ఉన్నది కాకుండా బాగా ఎండి చాలా పాద్ది కాకుండా సరైనటువంటి విత్తనాన్ని మనం దాని మీద ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసి తీసుకోవాలి నేనైతే డిమార్ట్లో కొన్ని విత్తనాలు దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను డిమార్ట్లో ధనియాలు మామూలుగా ఆర్గానిక్ ధనియాలు అమ్ముతారు కదా అవి తెచ్చుకుని ఏదైనా పర్వాలేదు ఆర్గానిక్ అయినా అవసరం లేదు ఆ ధనియాలు మనం తెచ్చుకుంటే అవి బాగా పండుతున్నాయి నా అనుభవం చెప్తున్నాను మీరు ఎక్కడన్నా తీసుకోవచ్చు బయట విత్తనాల షాపుల్లో కూడా అమ్ముతారు అయితే కొన్ని కొన్ని అవి కూడా పండనటువంటి పరిస్థితి రానటువంటి పరిస్థితి దానివల్ల నేను లాస్ట్కి ఇవి తెచ్చుకున్నాక ఇంత బాగానే ఉన్నది మీకు అవకా అవకాశం వాళ్ళు తెచ్చుకోండి లేకపోతే బయట ఎక్కడన్నా మంచి విత్తనం సేకరించుకోండి విత్తనం మంచిది ఉండాలి అర్థమైంది కదా బాగా ఎండిపోయినట్టుగా కాకుండా బాగా పాదు కాకుండా అదేవిధంగా పచ్చిగా కాకుండా ఉన్నటువంటి విత్తనం అయితే మీకు గ్యారంటీగా వస్తుంది అలాంటి విత్తనాన్ని మీరు సేకరించి తెచ్చుకోండి ఇది మొట్టమొదటి స్టెప్ ఫస్ట్ మంచి విత్తనం కావాలి మంచి విత్తనం ఎక్కడ దొరుకుతుందంటే అంటే ఒక హింట నేను ఇచ్చాను ఈ విత్తనాన్ని కొంతమంది మామూలుగా పాదుతారు విత్తనం అంటే మామూలే ధనియా మామూలుగా పాతుతారు లేదంటే ఇలాగ రబ్ చేసి పాలుతారు అయితే ఈ విధంగా చేసి పాతడం వల్ల ఎక్కువ విత్తనాలు మొలకెత్తుతాయి విత్తనం యొక్క మొలకెత్తి రేటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి విత్తనాన్ని రెండు బద్దలు చేసి పాతాలి ధనియాల్ని రెండు బద్దల కింద చీల్చి పాతితే దాన్ని చాలా తొందరగా బాగా వస్తుంది అయితే దీన్ని చీల్చడానికి చాలామంది చేతలు చెప్పుతోటి పావుతారు అలాగే చేయొచ్చు నేల మీద చెప్పుతోటి పాముతారు అలాగే చేయొచ్చు ఏ అవన్నీ లేని వాళ్ళు ఇలాగ గుడ్డ ముక్క తీసుకొని ధనియాలు కదిలిపోకుండా ఒక గుడ్డ ముక్క మీద వేసి దాని మీద ఒక సన్నపాటి రోడ్ల కర్ర కానీ ఒక గుండ్రటి కర్ర ఏదైనా తీసుకుని దాని మీద ఈ విధంగా మెత్తగా పామితే అంటే గట్టిగా పాముకూడదు మెత్తగా పామితే టప్ 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 సౌండ్ వచ్చేలాగా ఉంటే సరిపోతుంది అన్ని ధనియాలు కూడా మీకు ఇంచు చక్కగా బద్దల కింద అయిపోతున్నాయి కాబట్టి ఈ ప్రొసీజర్ చేసుకోండి కొంతమంది ఏం చేస్తారంటే ఎమిరీ పేపర్ మీద పెట్టి వేరే ఎమరీ పేపర్తో తోతరు అలా కూడా చేసుకోవచ్చు ఏదో విధంగా అంటే విత్తనం గట్టిగా నొక్కేసి పాడు చేయకుండా దాన్ని ఈ విధంగా నా రెండు బద్దల కింద ఇది రెండవ టిప్ ఒకటేట మంచి విత్తన సేకరణ రెండవది విత్తనాన్ని రెండు బద్దల కింద చేయటం తర్వాత మూడో స్టెప్ ఏంటంటే ఈ విత్ ఇలా బద్దలు చేసినటువంటి విత్తనాన్ని క్లోరిన్ లేనటువంటి అంటే ఒల్యో క్లోరిన్ వాయువు బ్లీచింగ్ పౌడర్ కలపనటువంటి వాటర్లో ఇంచుమించు కనీసం ఆరు గంటలు ఒక పన్నెండు గంటలు నానబెట్టండి కనీసం ఆరు గంటలన్నా నానబెట్టండి ఈ విధంగా ఈ విధంగా నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మెట్టలు వేసాక అక్కడ నాని అక్కడ ఎదగాలి దానికి టైం పడుతుంది కాబట్టి మనం ముందే ఒక ఆరు గంటలు నానబెడితే మళ్ళీ మొక్కాన్ని జీవం తీసుకొచ్చిన వాళ్ళం అవుతాం అది త్వరగా మొక్క మొలక రావడానికి అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా వేసిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఆరు గంటలు లేదా పన్నెండు గంటలు అయితే ఇంకా మంచిది పొద్దుట మనం నానబెట్టుకుంటే సాయంత్రం మనం విత్తుకోవచ్చు అనమాట విత్తనాలు నాటుకోవడానికి మంచి సమయం సాయంకాలం సమయం సాయంకాలం నాటుకుంటే రాత్రి అంతా చల్లగా ఉంటుంది కాబట్టి విత్తనం కొద్దిగా స్ట్రెస్ తక్కువగా ఉండి తొందరగా మొలకెత్తే అవకాశాలు ఉంటాయి అన్నమాట నేను చెప్పినట్టుగా నేను నీరు బ్లీచింగ్ పౌడర్ కలిపినటువంటి నీరు కాక ఒకవేళ బ్లీచింగ్ పౌడర్ కలిపిన మున్సిపాలిటీ వాటర్ అయితే ఆ నీటిని మీరు ఎప్పుడు గార్డెన్ అవసరాల కోసం ఒక ఇరవై లీటర్లు తీసుకుని పక్కన గాలిలో పెట్టేసి ఉంచండి ఆ నీరు అంతా బ్లీచింగ్ పౌడర్ వాసన అంతా పోయాక ఒక ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు అయితే నలభై ఎనిమిది గంటలు ఉంచుకున్నా మంచిది ఎంత బాగుంటే అంత మంచిది నీరు దేనికైనా సరే గార్డెన్ అవసరాలకు దేనికన్నా సరే వేసిన తర్వాత ఆ నీరు తీసుకుని దాంట్లో నానబెట్టుకోండి ఇలా నానబెట్టుకున్న దాన్ని ఆ విత్తనాలని తీసి కోకోపీట్ తీసుకోండి కొద్దిగా గుప్పడు కోకోపీట్ తీసుకుని ఆ కోకోపీట్లో అన్ని పరిచేసి కలిపేసి దానిని శుభ్రంగా నీటితో తడపండి ఆ కోకోపీట్ అంతా తడిసిలాగే మరీ ఎక్కువ నీరు అక్కలేదు తడిస్తే సరిపోతుంది తడిగుండేలా చేసి దాని ఒక గుడ్డలో కట్టి ఎండ లేనటువంటి ప్లేస్ అంటే ఎండ డైరెక్ట్గా తగిలినటువంటి ప్లేస్లో పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే రూమ్లో పెట్టుకోండి ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇంట్లో పెట్టుకుంటే ఏమిటంటే దీంట్లో తడి కావాల్సినంత ఉంటుంది తడి ఆరిపోకుండా ఉంటుంది ప్లస్ నీడ నీడగా ఉండే ప్లేస్లో అంటే కొద్దిగా చీకటిగా ఉండే ప్లేస్లో పెట్టుకుంటే మంచిది ఈ తడికి నీడకి వేడి మెట్టుకు ఉండాలి చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టకండి అంటే ఫ్రిడ్జ్లో ఆటలు పెట్టకండి కొద్దిగా రూమ్ టెంపరేచర్ దగ్గర పెట్టండి సరిపోతుంది అలా చేయడం వల్ల ఏంటంటే ఈ మూడు కండిషన్లో అయితే దానికి మొలకలు రావడానికి కారణాలన్నమాట మొలకలు రావడానికి కారణం ఏంటంటే ఏమి ఉండాలి వేడి ఉండాలి తడి ఉండాలి కొద్దిగా చీకటి ప్రదేశం ఉండాలి డైరెక్ట్ సూర్యరసం తగిలినటువంటి ప్లేస్లో మొలుస్తాయి మొక్క మొక్క మొలవడానికి సూర్యరశమం అక్కలేదండి మొక్క మోలిసి ఆకులు వచ్చిన తర్వాత సూర్యరశమ అవసరం మనకి ప్రతి మొక్కకు కూడా ఈ టిప్ గుర్తు పెట్టుకోండి ప్రతి మొక్క కూడా విత్తనానికి మొలకెత్తడానికి సూర్యరశ్మ అవసరం లేదు మొలకెత్తిన తర్వాత నిజర్ ల్యూ ట్రోల్ వచ్చిన తర్వాత పత్రహరితం తయారు చేసుకోవడానికి మాత్రమే సూర్యరశ్మి కావాలి ఓకే అండి ఈ విధంగా చేసినటువంటి మొలకలు చూసారు వచ్చినాయి కొన్ని పెద్దవి వచ్చినాయి కొన్ని చిన్నవి వచ్చినాయి ఇంకా అలా ఉంచేస్తే మొలకలు సన్నగా అయిపోతాయి కాబట్టి తీసి ఒక త్రీ డేస్లో వచ్చేసింది నాకు త్రీ డేస్లో వస్తుంది ఈజీగా వస్తుంది విత్తనం మంచిదైతే ఇవి వచ్చిన దాన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మట్టిలోని మరి లోనకంటే చేత్తో నొక్కేయకుండా అలా పైపైన వేయండి కోకోపిట్లో ఉంది కంటే అలా ఆల్రెడీ మట్టి తయారు చేసి పెట్టుకోండి మట్టి ఏంటంటే కోకోపిట్టు కంపోస్ట్ సగం సగం కలిపి దాంట్లో కొద్దిగా మట్టి ఒక పావుసగం మట్టి వేయండి మట్టి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఇది డెలికేట్ మొక్క కాబట్టి మట్టి పెద్దగా అవసరం ఉండదు కోకోపిట్ కంపోస్ట్ అయినా సరిపోతుంది కొంచెం మట్టి కంపల్సరీ వెయ్యాలి కాబట్టి మట్టి అన్నిటిలో మనం వేయాలి కంపల్సరీ అప్పుడు కొంత మట్టి అయ్యింది ఆ విధంగా కో తయారు చేసుకున్న దాని మీద ఒక గమేళాలు తీసుకున్నాను ప్లాస్టిక్ గమేళాలు ఒక నాలుగు అంగళాలు లోతున్నటువంటి గమేళ ఇది నాలుగు అంగుళాలు లోతు పద్దెనిమిది అంగుళాలు వేడాలకున్నటువంటి కుండీ అనమాట దాంట్లో మట్టి తీసుకుని ఆ మట్టి పైన మనం ఇలా తయారు చేసుకున్నటువంటి విత్తనాలని కోకోపీట్ సహా దానిపైన మళ్ళీ బాగా డై తేలిగ్గా ఉన్నటువంటి మట్టి వేసుకోవచ్చు కోకోపీట్ వేసుకోవచ్చు కంపోస్ట్ వేసుకోవచ్చు ఏదన్నా సరే వేసి శుభ్రంగా దానికి కప్పండి విత్తనం పై కనబడకూడదు పైన కనీసం ఒక పావంగులు ఎత్తు ఉండేలాగా ఇది వేసేయండి మరి ఎక్కువ ఒక పా ఎత్తు అంటే ఏంటంటే విత్తనం బయటికి కనబడకూడదు ఎండ తగిలి అది ఎండిపోకూడదు ఆ విధంగా పైన కోకోపీట్ ఎందుకు వేస్తానంటే నేను దీన్ని మనం తడిపినప్పుడు ఏమవుతుందంటే కోకోపిట్టు నీటిని పట్టించుకుంటుంది పట్టించుకుని విత్తనాన్ని విత్తనానికి సరిపడా తా తేమని అది చూపిస్తుంది ఎప్పుడైతే విత్తనం ఒకసారి మొలకెత్తిన విత్తనాన్ని మనం వేసాక అది ఎండ తగిలి ఎండిపోయింది అనుకోండి అంటే నీరు నీరు పెట్టలేదు ఎండిపోయింది అనుకోండి తర్వాత ఎన్ని చేసినా అది బతకదు ఒక్కసారి ఎండిపోయిన విత్తనం ఇంకెందుకు పనిచేయదు వేసి ఒకసారి తడి ఏంటంటే ఒకసారి తడిసిన తర్వాత మొలకొచ్చిన తర్వాత ఎండిపోయిన విత్తనం ఇంక దేనికి పంచేయ్యది అది అది అన్ని వాటికి కామన్ అన్ని రకాల మొక్కలకి కామన్ అనమాట కాబట్టి దీన్ని తడి ఉండేలా చూసుకోండి అలాగే నీళ్లు విపరీతంగా వేసేయద్దు జస్ట్ స్ప్రే చేయండి తడి ఉంటే సరిపోతుంది తడి ఆరిపోయినప్పుడల్లా మీరు తడిని వేస్తుండాలన్నమాట అంటే నీరుని చల్లుతూ ఉండాలి అది గుర్తుపెట్టుకోండి అక్కడే దెబ్బతింటారు అందరూ కూడా ఈ మెంతికూర ఒకటి కొత్తిమీర ఒకటి పుదీనా ఒకటి సరిగ్గా పెరగపోవడానికి కారణాలు ఇవే ఏమండి ఆ విధంగా నీ మాకు కనీ వారంలో వచ్చింది ఇలాగ వారంలో ఈ విధంగా మొలకలు వచ్చినాయి చూసారు బలంగా వచ్చినాయి మొలకలు ఇంత మొలకలు వచ్చిన తర్వాత దీన్ని మీరు డైరెక్ట్గా ఎండ్లో పెట్టుకోవచ్చు ఈ మాత్రం మొలకలు వచ్చిన తర్వాత దీన్ని మనం ఎండ్లో పెట్టుకోవచ్చు అంటే మరియు వేసవ కాలం ఎండ్లో అయితే మీరు షేడ్లో పెట్టుకోండి శీతాకాలం ఎండ్లు అయితే డైరెక్ట్గా పెట్టచ్చు వర్షాల్లో పెట్టకండి దీన్ని వర్షం పడేటప్పుడు మంటే కొంచెం నీడను పెట్టుకోవటం మంచిది వర్షం ఎక్కువ పడకూడదు డైరెక్ట్గా మరి మొక్కలు వాలిపోయి చచ్చిపోతాయి కుళ్ళిపోతాయి అనమాట చూసారీ పదిహేను రోజులు ఇరవై రోజులు ఏరియాలో వచ్చినటువంటి మొక్క పెరిగిందనమాట ఈ విధంగా ఎక్కడ మొత్తం వేసిన విత్తనాలు అన్నీ రావడం వల్ల బాగా గుబురుగా పెరుగుతుంది ఇవే ట్రిక్స్ నేను చెప్పినటువంటి టిప్స్ అన్నీ రాసుకోండి రాసుకునేవి ఫాలో అవ్వండి పుదీనా కానీ మెంతికూర కానీ కొత్తిమీర కానీ వీటన్నిటికి ఒకటే రూల్స్ కొంచెం లోతైన బ్యాగ్లు వేస్తే అది చెట్టు కింద కూడా మారుతుంది పుదీనా కొత్తిమీర చెట్టు చూసే ఎలాగొచ్చిందో తొమ్మిది అంగళాలు లోతున్నటువంటి గ్రో బ్యాగ్లు వేసాను చెట్టు కింద తయారైపోయింది చెట్టు రావటమే కాదు దానికి పూత కూడా పూసింది ధనియాలు కూడా కాసినాయి ఆ ధనియాలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో నేను విత్తనాల కింద వేసుకోవచ్చు పోత చూసారో వచ్చిందో కొత్తిమీర చెట్టు కింద వచ్చిందనమాట ఈజీగా వస్తుంది ఒకటి ఫస్ట్ విత్తనం కాడి నుంచి చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఎందుకు రాదో చెప్తూ అండి మీరు గ్యారంటీగా వస్తుంది ఎరువు అంటారా ఎరువు దీనికి పెద్దగా అయ్యక్కర్లేదు కంపోస్ట్ కొద్దిగా చల్లితే సరిపోతుంది మొక్కల మధ్యలో ఆ మొక్కలు గుబురుగా పెరిగిన కొత్తిమీర మనం అక్కడక్కడ తీసుకుంటే మిగతా బలం కలిగి బాగా పెరగడానికి అవకాశం ఉందన్నమాట ఒక మూడు సార్లు నాలుగు సార్లు దాన్ని ఉపయోగించుకోవచ్చుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేయండి